బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. విశాఖలో మందుబాబులు హల్చల్ సృష్టించారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ పై యువకుడు దాడి చేశాడు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. డ్రంకన్ డ్రైవ్ చేస్తూ ఉండగా దాడికి దిగాడు ఓ యువకుడు. ఒకే బండిపై ముగ్గురు యువకులు ట్రాఫిక్ సిబ్బందిపై పిడిగుద్దులు గుద్దుతున్న ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బూతులతో విరుచుకుపడ్డాడు యువకుడు. మరో ఇద్దరు యువకులకు సంబంధించే ప్రారంభంగా తెలుస్తోంది. డ్రంకన్ డ్రైవ్ చేస్తూ ఉండగా దాడి చేసిన యువకుడికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. విశాఖలు మందుబాబులు హల్చల్ చేశారు. ట్రాఫిక్ సిబ్బందిపై పిడిగుద్దులతో వాళ్ళు విరుచుకుపడిన విజువల్స్ మీరు చూస్తున్నారు. బూతులతో విరుచుకుపడ్డారు యువకుడు. డ్రంకన్ డ్రైవ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ఒక్కసారిగా విశాఖలో సంచలనంగా మారింది. విశాఖలు మందుబాబులు హల్చల్ సృష్టించిన ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒకసారి అక్కడ ఏం జరిగిందో చూసే ప్రయత్నం చేద్దాం. రెడ్డాంశానికి సంబంధించి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి నాయుడు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నాయుడు, విశాఖలో ఏం జరిగింది? ముఖ్యంగా ఎందుకు అంత తీవ్రతతో వాళ్ళు దాడి చేయాల్సి వచ్చింది? ముఖ్యంగా ఘటనకు సంబంధించి అసలు ఏం జరిగింది? సచిన్, విశాఖలో వీకెండ్స్ అంటే పూర్తిగా మందుబాబులు అయితే రెచ్చిపోతారని చెప్పవచ్చు. ఎందుకంటే ఎక్కువ ఈ మధ్య మందుబాబులు స్పీడ్గా డ్రైవ్ చేస్తున్న పరిస్థితి, అలాగే ఒక్కరు వెళ్లకుండా త్రిబుల్స్ వెళ్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పూర్తిగా వాళ్ళని ఎక్కడికక్కడ పోలీసులు ఈ మధ్య డ్రంక్ డ్రైవ్ టెస్టులు చేస్తుండగా ఈ రోజు వీళ్ళు ముగ్గురు దొరికారు. ఈ ముగ్గురు ఫ్రెండ్స్ పూర్తిగా వాళ్ళని పట్టుకొని ఎక్కడికి వెళ్తున్నారని కానిస్టేబుల్ అడగా వాళ్ళపై వీళ్ళు చేయి చేసుకోవడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇద్దరు యువకులు పరారవగా మూడో వ్యక్తి అయితే దొరికిపోయాడు. కానిస్టేబుల్ రామకృష్ణపై ఈ చేయి చేసుకోవడంపై పోలీసులు కూడా చాలా సీరియస్గా ఉన్నారు. ఈ ఘటన విశాఖలో అయితే కలకలం రేపుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే పూర్తిగా ఇలాంటి ఘటన ఎప్పుడైతే విశాఖలో జరగలేదు. ఎందుకంటే సిటీలో వీకెండ్ అయితే చాలు, మందుబాబులు స్పీడ్గా వెళ్తూ డ్రంక్ డ్రైవ్లు ఎక్కువ ప్రమాదాలు కూడా కేర్ ఆఫ్గా అయితే విశాఖ నిలుస్తుంది. ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు కూడా చాలా జరుగుతున్నాయి. అందుకే ఇలా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు సిపిఆర్ ఎక్కడికక్కడిగా చెక్కింగ్లు తీసుకుని డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తుండగా ఈ రోజు అయితే పట్టుబడిన పరిస్థితి. వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ కావడంతో ఇద్దరు అయితే పరారు అయ్యారు. ఒకరు దొరకడంతో పూర్తిగా అతనిపై కేసు కూడా ఫైల్ చేసే విషయంలో పోలీసులు కూడా ఉన్నారు. సచిన్, రైట్ నాయుడు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. విశాఖలో మందుబాబులు హల్చల్ సృష్టించారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ పై యువకుడు దాడి చేసిన విజువల్స్ మీరు చూస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ ఉండగా దాడి చేశాడు ఓ యువకుడు. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. అయితే ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం మా ఉద్దేశం కాదు. అయితే ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురయ్యే అవకాశం ఉంటూ ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సూచించడం జరుగుతుంది. విజువల్స్ మీరు చూస్తున్నారు, ఒకే బండి మీద ముగ్గురు యువకులు వెళ్ళడం తప్పు. దానికి తోడు డ్రంక్ డ్రైవ్కి సంబంధించి సహకరించాల్సి ఉంటుంది. అంతేకాదు, డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన తర్వాత కూడా డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించి ఆ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఇటు ట్రాఫిక్ పోలీసులకు సంబంధించి విధుల్లో ఉండగా వాళ్ళ మీద దాడికి దిగడం తప్పు అనే మాట కూడా మనం చూస్తూ ఉంటాం. ఇన్ఫాక్ట్ అది కరెక్ట్ కాదు అనే మాట మనం వింటూ ఉంటాం. ఈ నేపథ్యంలో విజువల్స్ మీరు చూస్తున్నారు. ట్రాఫిక్ సిబ్బందిపై పిడిగుద్దులు బూతులతో విరుచుకుపడుతున్నారు యువకుడు. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. మరో ఇద్దరు యువకులు పరారైనట్టుగా సమాచారం అందుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. విశాఖలు మందుబాబులు హల్చల్కి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. విశాఖలో మందుబాబులు హల్చల్ సృష్టించారు. ట్రాఫిక్ కానిస్టేబుల్పై యువకుడు దాడి చేశాడు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ ఉండగా దాడికి దిగాడు ఓ యువకుడు. ఒకే బండిపై ముగ్గురు యువకులు ట్రాఫిక్ సిబ్బందిపై పిడిగుద్దులు గుద్దుతున్న ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బూతులతో విరుచుకుపడ్డాడు యువకుడు. మరో ఇద్దరు యువకులకు సంబంధించే ప్రారంభంగా తెలుస్తోంది. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ ఉండగా దాడి చేసిన యువకుడికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. విశాఖలు మందుబాబులు హల్చల్ చేశారు. ట్రాఫిక్ సిబ్బందిపై పిడిగుద్దులతో వాళ్ళు విరుచుకుపడిన విజువల్స్ మీరు చూస్తున్నారు. బూతులతో విరుచుకుపడ్డారు యువకుడు.
డ్రంకన్ డ్రైవ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ఒక్కసారిగా విశాఖలో సంచలనంగా మారింది. విశాఖలో మందుబాబులు హల్చల్ సృష్టించిన ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒకసారి అక్కడ ఏం జరిగిందో చూసే ప్రయత్నం చేద్దాం. రెదాంశానికి సంబంధించి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి నాయుడు అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నాయుడు, విశాఖలో ఏం జరిగింది? ముఖ్యంగా ఎందుకు అంత తీవ్రతతో వాళ్ళు దాడి చేయాల్సి వచ్చింది? ముఖ్యంగా ఘటనకు సంబంధించి అసలు ఏం జరిగింది? సచిన్, విశాఖలో వీకెండ్స్ అంటే పూర్తిగా మందుబాబులు అయితే రెచ్చిపోతారని చెప్పవచ్చు. ఎందుకంటే ఎక్కువ ఈ మధ్య మందుబాబులు స్పీడ్గా డ్రైవ్ చేస్తున్న పరిస్థితి, అలాగే ఒక్కరు వెళ్లకుండా త్రిబుల్స్ వెళ్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పూర్తిగా వాళ్ళని ఎక్కడికక్కడ పోలీసులు ఈ మధ్య డ్రంక్ డ్రైవ్ టెస్ట్లు చేస్తుండగా ఈ రోజు వీళ్ళు ముగ్గురు దొరికారు. ఈ ముగ్గురు ఫ్రెండ్స్ పూర్తిగా వాళ్ళని పట్టుకొని ఎక్కడికి వెళ్తారని కానిస్టేబుల్ అడగా వాళ్ళపై వీళ్ళు చేయి చేసుకోవడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇద్దరు యువకులు పరారు అవగా మూడో వ్యక్తి అయితే దొరికిపోయాడు. కానిస్టేబుల్ రామకృష్ణపై ఈ చేయి చేసుకోవడంపై పోలీసులు కూడా చాలా సీరియస్గా ఉన్నారు. ఈ ఘటన విశాఖలో అయితే కలకలం రేపుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే పూర్తిగా ఇలాంటి ఘటన ఎప్పుడైతే విశాఖలో జరగలేదు. ఎందుకంటే సిటీలో వీకెండ్ అయితే చాలు, మందుబాబులు స్పీడ్గా వెళ్తూ డ్రంక్ డ్రైవర్లు ఎక్కువ ప్రమాదాలు కూడా కేర్ ఆఫ్గా అయితే విశాఖ నిలుస్తుంది. ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు కూడా చాలా జరుగుతున్నాయి. అందుకే ఇలా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు సిపిఆర్ ఎక్కడికక్కడిగా చెక్కింగ్లు తీసుకుని డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తుండగా ఈ రోజు అయితే పట్టుబడిన పరిస్థితి. వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ కావడంతో ఇద్దరు అయితే పరారయ్యారు. ఒకరు దొరకడంతో పూర్తిగా అతనిపై కేసు కూడా ఫైల్ చేసే విషయంలో పోలీసులు కూడా ఉన్నారు. సచిన్, రైట్ నాయుడు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. విశాఖలో మందుబాబులు హల్చల్ సృష్టించారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ పై యువకుడు దాడి చేసిన విజువల్స్ మీరు చూస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ ఉండగా దాడి చేశాడు ఓ యువకుడు, దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. అయితే ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం మా ఉద్దేశం కాదు. అయితే ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురయ్యే అవకాశం ఉంటూ ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సూచించడం జరుగుతుంది. విజువల్స్లో మీరు చూస్తున్నారు, ఒకే బండి మీద ముగ్గురు యువకులు వెళ్ళడం తప్పు. దానికి తోడు డ్రంక్ డ్రైవ్కి సంబంధించి సహకరించాల్సి ఉంటుంది. అంతేకాదు డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన తర్వాత కూడా డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించి ఆ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఇటు ట్రాఫిక్ పోలీసులకు సంబంధించి విధుల్లో ఉండగా వాళ్ళ మీద దాడికి దిగడం తప్పు అనే మాట కూడా మనం చూస్తూ ఉంటాం. ఇన్ఫాక్ట్ అది కరెక్ట్ కాదు అనే మాట మనం వింటూ ఉంటాం. ఈ నేపథ్యంలో విశ్వాస్ మీరు చూస్తున్నారు, ట్రాఫిక్ సిబ్బందిపై పిడిగుద్దులు బూతులతో విరుచుకుపడుతున్నారు యువకుడు. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు, మరో ఇద్దరు యువకులు పరారైనట్టుగా సమాచారం అందుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు, విశాఖలో మందుబాబులు హల్చల్కి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు.